యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించేందుకొరకు మీ అందరికీ కూడా నేను సాదర స్వాగతం పలుకుతూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్యం నుండి మనము అనేకమైనటువంటి విషయాల్ని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం నేర్చుకుంటున్నాము. ఈ యొక్క అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందున బట్టి దేవునికి నేను వందనస్తున్నాయి ఉన్నాను. ఇది నాన్న దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి మీ యొక్క గృహాల్లోనికి మీరు ఆహ్వానించినందున బట్టి మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఏ మేలులు ఆశీర్వాదాలు అయితే పొందుతూ ఉన్నారో వాటిని మీరు మాతో కూడా పంచుకోవడానికి మీరు ఇష్టపడాలని నేను కోరుతూ ఉన్నాను. స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి ఆ ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని మేము మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది నాన్న మనము ఆదికాండము 18వ అధ్యాయం నుండి కొన్ని మాటలు మీ గమనానికి నేను తేవాలని ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క లక్షణాలని గురించి మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క వాగ్దానములు, దేవుని యొక్క లక్షణాలు, వీటిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని గురించిన పూర్తి అవగాహన మనకు కలుగుతుంది. ఈ లోకంలో మనము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులన్నింటికీ దేవుని యొక్క వాక్యంలో మనకు జవాబు లభిస్తుంది. మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం సమగ్రంగా చూడడానికి మనం ఇష్టపడాలని నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. మనం ఇది నాన్న ఆదికాండము 18వ అధ్యాయములో వ్రాయబడిన ఒక మాటని నేను మీకు గమనానికి తీసుకొని రావాలని ఆశపడతా ఉన్నాను. 18వ అధ్యాయము 25వ వచనములో అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు, సంభాషిస్తూ ఉన్నాడు. ఆ సంభాషణ లేకపోతే ఇది ఒక ప్రార్థనగా కూడా మనం భావించవచ్చు. ఈ ప్రార్థనలో దేవుణ్ణి ఆయన మాట్లాడుతూ సంబోధించేటువంటి విధానాన్ని నేను మీ యొక్క గమనానికి తీసుకొని వస్తున్నాను. 25వ వచనంలో ఇలాగా ఉంది, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు అన్నమాట ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తాం. ప్రియమైన స్నేహితులారా, దేవుడు సర్వలోకమునకు ఆయన తీర్పు తీర్చేటువంటి వాడు అన్న విషయాన్ని ఈ యొక్క సమయంలో మీ యొక్క గమనాన్ని తేవాలని ఆశపడతా ఉన్నాను. దేవుణ్ణి చాలామంది మంచివాడుగా, లేకపోతే ఆయన మేలులు దయచేసేటువంటి వాడుగా, ఉపకారాలను చేసేటువంటి వాడుగా, లేక ఉపకార బుద్ధిని చూపించేటువంటి వాడుగా, ఆయన మంచి చేసేటువంటి దేవుడిగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఇది వాస్తవమే. కానీ ఆయన మనకు మేలు చేయటం బాగానే ఉంది, మనకు ఉపకారం చేయడం బాగానే ఉంది, కానీ ఆయన ఈ లోకానికి న్యాయము తీర్చేటువంటి దేవుడు అన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అందరికీ న్యాయం చేసేటువంటి ఆ పనిలో ఉంటాడు. దేవుడు అందరికీ ఉపకారని 145వ కీర్తన 9వ వచనం మాట్లాడుతుంది. అంటే దేవుడు అందరికీ ఉపకారాన్ని చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఉపకారాన్ని చూపడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడు అన్న విషయాన్ని దాన్ని బట్టి మనం తెలుసుకుంటాం. కానీ ఈ లోకంలో అందరూ ప్రవర్తించేటువంటి విధానాన్ని ఆయన పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రీతిగా తాను ప్రవర్తిస్తూ ఉంటాడు, ఒక్కొక్క రీతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. కొంతమంది దేవుణ్ణి అంగీకరించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది దేవుని అంగీకరించని వాళ్ళు ఉన్నారు, దేవుని నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు, నమ్మనటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు లేడని భావించి తమ యొక్క జీవితాన్ని ఇష్టానుసారంగా జీవించేటువంటి వ్యక్తులు, దేవుడు ఏమి చేయలేదు, దేవుడు ఆయన చూడటం లేదన్నటువంటి భావనలో కొంతమంది ఉన్నారు, దేవుడు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోడు అన్నటువంటి భావనలో మరికొంతమంది ఉన్నారు, దేవుడు కొన్నింటిని ఇగ్నోర్ చేస్తాడు అనేటువంటి భావనలో కొంతమంది ఉన్నారు, కొంతమంది దేవుడు దుష్టులైనటువంటి వాళ్ళని లేకపోతే నీతిమంతుల్ని అందరినీ ఒకే రీతిగా ఒకే ఘాటిన కట్టేసేటువంటి వాడుగా కూడా కొంతమంది చూచేటువంటి వాడుగా ఉన్నారు. కొంతమంది దేవుడు దేన్ని కూడా పట్టించుకొనన్నటువంటి వాడుగా ఉన్నాడు అన్నటువంటి భావనలో మరికొంతమంది ఉన్నారు. ఇంకా వాళ్ళ యొక్క అభిప్రాయంలో దేవుడు ఒక ప్రపంచాన్నంతా ఒక క్లాక్ లాగా నిర్మించి దానికి దేవుడు కీ ఇచ్చి, లేకపోతే మన యొక్క పరిభాషలో చెప్పుకోవాలంటే క్వాడ్ వాచెస్ అన్నీ కూడా బ్యాటరీస్తో రన్ అవుతూ ఉంటాయి కదా. కాబట్టి ఆయన ఒక బ్యాటరీని ఆ యొక్క వాచ్లో ఆయన పెట్టి ఆ యొక్క ప్రపంచమంతా కూడా తనంతకు తనగా వెళ్ళేటువంటి రీతిలో ఇట్ రన్స్ ఆన్ ఇట్స్ ఓన్,
because he has set it into motion. దేవుడి యొక్క ప్రపంచాన్నంతా కూడా మోషన్లోనికి ఆయన సెట్ చేసి వదిలివేశాడు అనేటువంటి భావనలోకి మరికొంతమంది ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యము ఇలాంటి వాళ్ళందరికీ జవాబు చెబుతుంది. దేవుడు ప్రతి వ్యక్తిని గురించి ఎలాగా ఆయన పరిగణలోకి తీసుకుంటాడో, ఈ యొక్క వ్యక్తిలో వ్యవహరించేటువంటి తీరునన్నింటినీ ఆయన ఎలాగ పరిగణలోకి తీసుకుంటాడో, దాని గురించి మాట్లాడేటువంటి ఒకే ఒక పుస్తకము దేవుని యొక్క వాక్యం, అదే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. కాబట్టి దేవుడు వ్యక్తుల్ని సృజించేవాడుగా ఉన్నాడు, వ్యక్తుల్ని నిర్మించినవాడుగా ఉన్నాడు, వారి యొక్క జీవితాల్ని ఆయన మోషన్లోనికి తీసుకుని వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ వాటన్నిటినీ ఆయన పరిగణలోకి తీసుకునేవాడుగా ఉన్నాడు, ప్రతిదాన్ని కూడా ఆయన ఆలోచించేటువంటి వాడుగా ఉన్నాడు. వీటన్నిటికీ జవాబు చెప్పేటువంటి ఒక సమయాన్ని కూడా దేవుడు నిర్ణయించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి నేను చేస్తున్నటువంటి పనులకు నేను ఎవరికి జవాబు చెప్పవలసిన అవసరత లేదు అని అనుకుంటే కష్టమే. కారణం ఏంటంటే దేవుడు ప్రతి కార్యాన్ని కూడా, ప్రతి ఆలోచనను కూడా ఆయన పరిగణలోకి తీసుకుంటాడని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది. అందుకొరకు మనం జవాబు చెప్పేటువంటి సమయము వస్తుందన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే 73వ కీర్తనలో మనం చూచినట్లయితే దేవుడికి తెలివి ఉందా, మహోన్నతుడు చూస్తూ ఉంటాడా అని అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారని 73వ కీర్తనలో వ్రాసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. 18వ అధ్యాయంలో మనం చూచినట్లయితే దేవుడు సర్వలోకమునకు ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుడి యొక్క న్యాయము అనేటువంటిది అది ఇట్ హ్యాస్ ఎ బిగ్గర్ స్కోప్, అది చాలా పెద్ద పరిధిలో ఉన్నటువంటి విషయం. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. ఎందుకు దేవుడు సర్వలోకమునకు న్యాయాధిపతిగా ఉన్నాడంటే ఆయన అందరినీ కలగజేసిన వాడు కాబట్టి ఆయన యొక్క న్యాయమును ఆయన పాటించవలసినటువంటి అవసరత ఉంది. ఎవరైనా తప్పు చేసినప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకొని వారిని శిక్షించవలసినటువంటి అవసరత దేవునికి ఉంటుంది. ఒకవేళ దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకొని దుష్టుల్ని ఆయన శిక్షించకుండా ఉంటే మనమందరం దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అని అడిగేటువంటి సందర్భం మనకు వస్తుంది. మీరు గమనించినట్లయితే 75వ కీర్తనలో వ్రాయబడిన ఒక వాక్యాన్ని నేను మీ గమనానికి తీసుకొని వస్తాను. ఇక్కడ కూడా దేవుడు తన యొక్క ఉనికిని ప్రజలకి చెప్పటాని కొరకు, ఆయన ఉన్నాడన్నటువంటి విషయము వాళ్ళ యొక్క గమనములోనికి తేవడాని కోసం దేవుడి యొక్క మాటలు మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని నేను మీ యొక్క గమనానికి తీసుకొని వస్తున్నాను. దేవుడు అన్నింటినీ ఆయన జ్ఞాపకంలోనికి తీసుకొని వచ్చేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన సమస్తాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాడు. పరిగణలోకి తీసుకోవడమే కావడం కాదు, ప్రతిదానికి కూడా ఆయన సమాధానం చెప్పేటువంటి వాడుగా ఉంటాడు. 75వ కీర్తనలో 88వ వచనంలో వ్రాయబడిన మాట ఇలాగా ఉంది. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, దానిలోనిది ఆయన పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలను. ఇక్కడ ఈ యొక్క దేవుని యొక్క పాత్రను గురించి మాట్లాడుతున్నాడు ఈ యొక్క ఆసాప్ గారు. అనగా మనుషులు చేస్తున్నటువంటి ఆ భక్తిహీనమైనటువంటి పనులను దేవుడు ఆయన ఏది చూచి చూడనట్టుగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ కొంతకాలం దేవుడు మౌనంగా ఉన్నప్పటికీ కూడా, దాని గురించి పట్టించుకొనని రీతిలో ఆ మనుషులకి కనిపించినప్పటికీ కూడా దేవుడు సమస్తాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. సమస్తాన్ని కూడా ఆయన వ్రాసుకునేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన యొక్క సీసీ కెమెరాల్లో అవన్నీ నిక్షిప్తమై ఉంటాయి. ఒక దినాన దేవుడు దాని గురించి విచారణ చేసేటువంటి సమయం వస్తుంది. ఆ విచారణ చేసేటువంటి సమయం వచ్చినప్పుడు దేవుడు ప్రతివానికి ఆయన జవాబు చెప్పేటువంటి వాడుగా ఉంటాడు. వాడు చేసిన భక్తిహీనమైనటువంటి క్రియలన్నింటినీ కూడా దేవుడు పరిగణలోకి తీసుకొని వాటి కొరకైనటువంటి శిక్షను ఆయన అమలు చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ పాత్ర దేవుని యొక్క ఉగ్రత పాత్ర. భక్తిహీనులు ఎవరైతే తమ యొక్క భక్తిహీనమైన కార్యాలు నెరవేర్చుకుంటూ దేవుడు ఏమీ చూడటం లేదు, దేవుడు ఏమీ మాట్లాడటం లేదు, ఆయన నీ చేసేటువంటి వాటిని ఆయన ఏమీ పట్టించుకోవడం లేదు కాబట్టి నాకు శిక్ష రాదు అని అనుకునేటువంటి వాళ్ళుగా ఉంటే, ఒక దినాన వాటన్నిటినీ దేవుడు పరిగణలోకి తీసుకొని తన యొక్క ఉగ్రతని ఆయన కుమ్మరించేటువంటి వాడుగా ఉంటాడు.
ఆయన కుమ్మరించేటువంటి ఆ పాత్రలోనిది ప్రజలు తాగవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు మడ్డితో కూడా దాన్ని పీల్చి మృంగి వేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాని అర్థం ఏంటంటే ఆ ఉగ్రతను పూర్తిగా వాళ్ళు తాగవలసినటువంటి అవసరత ఉంటుంది. ఇది దేవుని యొక్క ఉగ్రతను గురించి మాట్లాడేటువంటి ఒక కీర్తన. ఎవరు కూడా దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకునేటువంటి అవకాశం లేదు. మనం కొంతకాలము మన యొక్క ఇచ్చ లేకపోతే కోరిక వీటిని మనం నెరవేర్చుకోవడానికి అవకాశం ఉండొచ్చు. దాన్ని బట్టి దేవుడు మనల్ని ఏమి శిక్షించకుండా వదిలివేస్తే దేవుడు ఏమి కూడా మాట్లాడటలేదు, మౌనంగా ఉన్నాడని మనం భావించవచ్చు. కానీ దేవుడు వాటన్నిటిని పరిగణలోనికి తీసుకునేటువంటి అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మనం పరిగణలోకి తీసుకుంటే దేవుడు ప్రతి వారిని దర్శించేటువంటి సమయం, ప్రతి వారితో మాట్లాడుతున్నటువంటి సమయం, దేవుడు మౌనంగా లేడు. ప్రతి వారి యొక్క క్రియల్ని ఆయన పరిగణలోకి తీసుకొని వాళ్ళందరికీ కూడా తాను జవాబు చెబుతున్నాడు. దేవుడు తన యొక్క న్యాయాన్ని ఆయన ప్రకటించేటువంటి వాడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరమైనటువంటి సమయం ఇది. ప్రజలందరూ కూడా దేవుడు లేకుండా జీవించవచ్చు అనేటువంటి ఆలోచన, దేవుడు లేకుండా తమ యొక్క ఇష్టానుసారంగా తాము వ్యవహరించవచ్చు అనేటువంటి ఆలోచనతో ముందుకు పోయేటువంటి ఈ దినాల్లో, ఈ సందర్భాల్లో మనుషుడు తాను గుర్తించలేని, తాను జయించలేనటువంటి కొన్ని అంశాలని దేవుడు ఉనికిలోనికి తీసుకొని వస్తున్నాడు. ఇది ఆయా సందర్భాల్లో జరుగుతుంది అన్న విషయాన్ని ప్రజలందరూ గుర్తిస్తూనే ఉన్నారు. 1720 సంవత్సరంలో కొంత దాన్ని వాళ్ళు గుర్తించారని మనం చూస్తూ ఉన్నాం. 1820 సంవత్సరంలో అది జరిగినట్టుగా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. 1920లో ఆ యొక్క విషయాన్ని ప్రజలు గుర్తించారు. ఇప్పుడు 2020లో కూడా దాన్ని గుర్తించేటువంటి సమయం ఆసన్నమైంది. అంటే మానవాళి పైన దేవుడు తన అజమాయిషి కలిగి ఉన్నాడన్న విషయం, ఆయన సర్వమును కూడా ఆయన పరిపాలిస్తున్నాడన్న విషయము దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యములో ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు అన్న విషయాన్ని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అందుకే 93వ కీర్తన నుండి మనం గమనించినట్లయితే 100వ కీర్తన వరకు ఇక్కడ దేవుడు రాజుగా ఉండి ఆయన పరిపాలన చేస్తున్నాడు, ఆయన సర్వభూమి మీద రాజై ఉన్నాడన్న విషయాన్ని గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయన తీర్పు తీర్చవలసిన సమయం వచ్చినప్పుడు భూజనులందరికీ ఆయన తీర్పు తీరుస్తాడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకొరకు ఆయన తీర్పు తీర్చడాని కొరకు ఆ యొక్క విషయాల్ని, ఆయా వైరస్ని కావచ్చు, లేకపోతే ఆయన బ్యాక్టీరియాలను కావచ్చు, లేకపోతే మానవుని ప్రేరేపితమైన మానవుని యొక్క మూర్ఖత్వాన్ని బట్టి వాళ్ళు ఉపయోగించుకుంటున్నటువంటి ఆ యొక్క వార్ఫేర్ కావచ్చు, దేవుడు వీటన్నింటినీ కూడా ఆయన వాడుకోగలిగినటువంటి సమర్థుడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటి ద్వారా దేవుడు మానవాళికి ఏం టీచ్ చేస్తున్నాడు, వాళ్ళు తాము చాలా స్వల్పులు అన్నటువంటి విషయాన్ని ఆయన వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు. కేవలము మట్టి నుండి తీయబడిన వాళ్ళు అన్న విషయాన్ని దేవుడు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి చేత కాని విషయాలు చాలా ఉన్నాయి అన్న విషయాన్ని దేవుడు వాళ్ళకు గుర్తు చేస్తూ ఉన్నాడు. దే ఆర్ వెరీ లిమిటెడ్ బీయింగ్స్, అనగా మనుషులందరూ కూడా పరిమితులతో కూడినటువంటి వాళ్ళు, అవధులు కలిగినటువంటి వాళ్ళు అన్నటువంటి విషయం. సో గాడ్ ఈజ్ రిమైండింగ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ దేర్ ఫైనైట్నెస్, అనగా తమ యొక్క ఫైనైట్నెస్ని వాళ్ళు గుర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మానవుడు తన యొక్క జ్ఞానాన్ని బట్టి, తెలివితేటలను బట్టి, టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ని బట్టి, అలాగే వైద్యపరంగా వాళ్ళు ఎంతగా తాము ముందుకు తీసుకొని వెళ్ళగలరో వాళ్ళు అంతగా ముందుకు తీసుకుని వెళ్తూ దేవుని యొక్క అవసరత లేదు అన్నటువంటి విధానములో తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మనుషులకి దేవుని యొక్క ఉనికిని దేవుడు గుర్తు చేయాల్సినటువంటి అవసరత దేవుడికి ఏర్పడుతుంది. అందుకే మనుషులు తాము సాధించలేని, తాము జయించలేనటువంటి విషయాల్ని దేవుడు కొన్ని ఈ యొక్క COVID-19 రూపంలో ప్రజల మీదకి అనుమతించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే ఇలాంటి వైరస్ని దేవుడు అనుమతించేటువంటి అవకాశం ఉందా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. నిజమేనండి, దేవుడు ఇలాంటి వైరస్ని ఉపయోగించుకొని దేవుడు తన యొక్క ఉనికిని చాటేవాడుగా ఉంటాడు. ఇలాంటి వైరస్ల ద్వారా ప్రజల యొక్క జీవితాల్లో కొంత ఇబ్బందిని,
కొంత మరణాన్ని కూడా దేవుడు అనుమతించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటికే దాదాపు 48,000 మంది, ఈ దినాన మనం చూసినట్లయితే 50,000 మంది ఇప్పటికే కోవిడ్-19 ద్వారా ఈ యొక్క మరణాన్ని వాళ్ళ యొక్క జీవితాలు ఎదుర్కొన్నారు. ఇవి దేవుడు అనుమతిస్తాడా అనేటువంటిది కొంతమంది ఆలోచన. నిజమే, దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో 7వ వచనంలో వ్రాయబడిన మాటని మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. దేవుడు కేవలం సమాధానాన్ని కలగజేసేటువంటి వాడు మాత్రమే కాదు, ఆయన కీడును కూడా కలగజేసేటువంటి వాడు. చాలామంది కేవలం వెలుగును దేవుడు కలగజేసేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి ఆలోచన. మరి చీకటిని ఎవరు కలగజేస్తారు? చీకటిని కలగజేసేటువంటి వాడు కూడా దేవుడే. కాబట్టి ద వన్ హూ ఫార్మ్స్ ద లైట్ ఆల్సో క్రియేట్స్ డార్క్నెస్. ఆయన డార్క్నెస్ని కూడా క్రియేట్ చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అంటే వెలుగు సంబంధమైనటువంటి పరిస్థితుల్ని, మంచి పరిస్థితుల్ని కలగజేసేవాడు దేవుడే. అలాగే ఆ కీడును కలగజేసేటువంటి వాడు కూడా దేవుడే. లేక ఆకస్మికమైన మరణాలు కావచ్చు, విపత్తులు కావచ్చు, ఉపద్రవాలు కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, సునామీస్లు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని యొక్క సెలవు లేకుండా, దేవుని యొక్క అనుమతి లేకుండా ఇవి ఉనికిలోనికి రావడానికి అవకాశం లేదు. మనుషులు గుర్తించాల్సింది ఏంటంటే, వీటన్నిటిపైన దేవుడు అధికారి అయి ఉన్నాడన్న విషయాన్ని మనుషులు గుర్తించాలి. అవి కలగజేయగలిగినటువంటి దేవుడు ఒకడున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. వాటిని ఉనికిలోనికి తేవడమే కాదు, వాటిని ఆపగలిగిన శక్తి, వాటిని ఉనికిలోనికి తెచ్చిన తర్వాత వాటిని ఎక్కడ ఆపాలో తెలిసినటువంటి వాడు కూడా దేవుడే. సంఖ్యాకాండము 21వ అధ్యాయములో వ్రాయబడిన మాటను మీరు గమనించాలని కోరుతున్నాను. దేవుడు తాపకరమైనటువంటి సర్పాలని ఇశ్రాయేలు వారి మధ్యలోనికి పంపించిన తర్వాత ఆ తెగులను నివారణ చేయడానికి కొరకు దేవుడు ఒక మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. మోషే గారితో చెప్పాడు, మీరు ఇత్తడి సర్పాన్ని చేయించి ఒక స్తంభం పైన దాన్ని పెట్టమని దేవుడు చెప్పాడు. ఎవరైతే ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తారో వాళ్ళు సర్పము కాటు తిన్నవాళ్ళైనప్పటికీ కూడా వారు బ్రతుకుతారని దేవుడు చెప్పాడు. అనగా ఆ సర్పాలని దేవుడు వాళ్ళ యొక్క పాపాన్ని బట్టి, వాళ్ళు సరిగిన విధానాన్ని బట్టి, గునిగిన విధానాన్ని బట్టి దేవుడు వాళ్ళ మధ్యలోనికి పంపాడు. మరణాన్ని దేవుడు అనుమతించిన పరిస్థితిని అక్కడ మనం చూస్తాం. కానీ దానికి విరుగుడును కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఇత్తడి సర్పాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరైతే నిదానించి చూస్తారో, ఆ ఇత్తడి సర్పం వైపు చూచేవాళ్ళుగా ఉంటారో, వాళ్ళు బ్రతకడానికి కొరకైనటువంటి అవకాశం ఉంది. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, దానిని నిదానించి చూచిన ప్రతి వాడును బ్రతికాడు అన్నమాట. సఖ్యకాండం 21వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే ఎవరైతే దేవుని వైపు చూచేవాళ్ళుగా ఉంటారో, దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాన్ని అనుసరించేటువంటి వాళ్ళుగా ఉంటారో, దాన్ని వాళ్ళ యొక్క జీవితంలో విశ్వసించి దాన్ని ప్రయత్నించేటువంటి వాళ్ళుగా ఉంటారో, దాని నుండి విమోచన పొందేటువంటి వాళ్ళుగా ఉంటారు. కాబట్టి దేవుడు ఒక మరణాన్ని లేకపోతే ఒక ఇబ్బందిని మన జీవితంలో ఒకవేళ అనుమతించినప్పటికీ కూడా దాని నుండి బయటపడేటువంటి మార్గాన్ని, బయటపడడానికి కొరకైన సమయాన్ని కూడా దేవుడు నిర్ణయిస్తాడన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క పరిస్థితులను దేవుడు అనుమతించినప్పుడు ప్రజలు దేవుని వైపు తిరగవలసినటువంటి అవసరత, దేవుని వైపు చూడవలసినటువంటి అవసరత ఇది మనకు గుర్తు చేస్తుంది. అక్కడున్న ప్రజలు కూడా ఆ తాపకరమైన సర్పాల చేత వాళ్ళు కరవబడిన తరువాత దే హ్యావ్ టు రిపెంట్ ఆఫ్ దేర్ సిన్, వాళ్ళ యొక్క తమ యొక్క పాపము నిమిత్తం వాళ్ళు పశ్చాత్తాపడవలసినటువంటి అవసరత, దేవుని వైపు చూడవలసినటువంటి అవసరత, దేవుడు చేసినటువంటి దైవ నిర్ణయమైనటువంటి ఏర్పాటు మార్గాలు ఏదైతే ఉందో దాన్ని అనుసరించవలసిన బాధ్యత. మీరు గమనించండి, అక్కడ దేవుడు వాళ్ళకి ఏర్పరిచిన మార్గం ఏంటంటే, ఇత్తడి సర్పాన్ని వాళ్ళు ఆ యొక్క ప్రతిమను ఏర్పాటు చేసి, దాన్ని ఒక స్తంభం మీద ఏర్పాటు చేసిన తర్వాత ఆ యొక్క సర్పపు కాటు తిన్న ప్రతివాడు దాన్ని చూడాలి. ఏ యొక్క సర్పము ద్వారా అయితే వాళ్ళు కొరవబడ్డారో, ఆ యొక్క సర్పానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి ఒక డెడ్ సర్పెంట్ని, ఇట్స్ నాట్ దేవర్ బిట్టన్ బై ఏ లైవ్ సర్పెంట్, వాళ్ళు అందరూ కూడా వారు సజీవంగా ఉన్నటువంటి సర్పము చేత వారు కాటు వేయబడతా ఉన్నారు. కానీ వాళ్ళు బ్రతకడానికి కొరకైనటువంటి మార్గం ఏంటి అంటే, అక్కడ ఒక నిర్జీవమైనటువంటి సర్పం ఉంది, దానిని వారు నిదానించి చూడాలి. అది ఒక ఇత్తడి సర్పం. ఆ ఇత్తడి సర్పము ఇత్తడి దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క జడ్జిమెంట్కి గుర్తుగా ఉంది, దేవుని యొక్క బలికి గుర్తుగా ఉంది. ఈ రెండింటినీ అది గుర్తు చేస్తుంది. అంటే దేవుని యొక్క తీర్పును అది గుర్తు చేస్తుంది,
రెండవది దేవుడు యొక్క బలిని కూడా గుర్తు చేస్తుంది. ఆ బోత్ ఆర్ మిక్స్డ్, ఆ రెండు కూడా అవి కలపబడినటువంటి ఒకే ఒక మెటల్ ఏంటంటే ఇత్తడి, అనగా అది దేవుని యొక్క కోపాన్ని గుర్తు చేస్తుంది. అంతేకాకుండా దేవుని యొక్క విరుగుడును, లేకపోతే దాని నుండి దేవుని యొక్క కోపం నుండి మనం బయటపడడానికి కొరకైన మార్గాన్ని కూడా అది ఏర్పాటు, దేవుని యొక్క వాక్యం ఏర్పాటు చేస్తుంది. అందుకే దేవుని యొక్క మందిరానికి, అనగా పరిశుద్ధ స్థలానికి బయట ఆవరణానికి మధ్యలో ఉంచబడినటువంటి బలిపీఠము అది ఇత్తడి చేత చేయమని దేవుడు మోషే గారికి ఆజ్ఞాపించాడు. కారణం ఏంటంటే అది దేవుని యొక్క ఉగ్రతను గుర్తు చేస్తుంది, అలాగే దేవుని యొక్క విడుదలను కూడా అది గుర్తు చేస్తుంది, విమోచించబడే మార్గాన్ని కూడా గుర్తు చేస్తుంది. అదే యేసు ప్రభువారి యొక్క బలికి అది కారణంగా మనకు కనిపిస్తుంది. యేసు ప్రభువారు దేవుని యొక్క ఉగ్రతని శిలువ మీద ఆయన వహించిన వాడుగా ఉన్నాడు. రెండవది ఆయన ఉగ్రతను యేసు ప్రభువారు దేవుని యొక్క ఉగ్రతను అనుభవించాడు కాబట్టి ఆ ఉగ్రతను ఆయన భరించి మనకు ఆయన విడుదలని ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మనకు విమోచన సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రతను ఆయన అనుభవించిన కారణాన మనము దేవుని యొక్క ఉగ్రత నుండి మనకు విడుదల పొందేటువంటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ ఇత్తడి బలిపీఠాన్ని ఎవరైతే చూసేవాళ్ళుగా ఉన్నారో, ఆ ఇత్తడి సర్పాన్ని చూసినటువంటి వాళ్ళుగా ఉన్నారో, వాళ్ళు బ్రతికేయడానికి కొరకైనటువంటి ఏర్పాటును దేవుడు చేశాడు. నేను ఇత్తడి సర్పాన్ని చూడటం ద్వారా ఎలా బ్రతుకుతాను అనేటువంటి ప్రశ్నించేటువంటి వాళ్ళకి విడుదల దొరకదు. అలాంటి ప్రశ్నించేటువంటి, సందేహించేటువంటి వాళ్ళకి వాళ్ళు బ్రతికేటువంటి అవకాశం లేదు. కానీ ఇది దైవ ప్రేరేపితమైన దేవుడు నిర్ణయించిన మార్గమని ఎవరైతే విశ్వసించి ఆ యొక్క నిర్జీవమైనటువంటి సర్పాన్ని చూడడానికి ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే బ్రతుకుతారు. గమనించండి, దైవ ఏర్పాట్లు మాత్రమే, దైవ నిర్ణయమైనటువంటి మార్గాల ద్వారా మాత్రమే మనం విడుదల పొందుతాము. కానీ మన సొంత మార్గాల ద్వారా, సొంత ఆలోచనల ద్వారా మనం విడుదల పొందామన్న విషయాన్ని మీకు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత నుండి మనం విడుదల పొందేటువంటి మార్గం ఏంటంటే యేసు ప్రభువారి ద్వారా మాత్రమే, యేసు ప్రభువారి యొక్క బలియోగం ద్వారా మాత్రమే మనం విడుదల పొందగలమన్న విషయాన్ని ఈ సమయంలో నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు సర్వలోకానికి ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆ న్యాయములో మనకు ఉన్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే దేవుడు దుష్టుని, నీతిమంతుని ఒకేలాగా ఎంచడన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు జెనెసిస్ 18th చాప్టర్లోనికి రండి, 18th అధ్యాయము 25th వచనంలో నీతిమంతుని దేవుడు దుష్టునితో ఎంచడు. ఇది మొదటిది. రెండవది దేవుడు దుష్టులతో కూడా నీతిమంతుల్ని ఆయన చంపివేయడు. అనగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెన్ గాడ్ సెండ్స్ హిస్ జడ్జిమెంట్ అపాన్ ద పీపుల్, దేవుడు ప్రజలపైన తన యొక్క తీర్పును ఆయన పంపినప్పుడు, లేకపోతే దేవుడు తన యొక్క జడ్జిమెంట్ని ఆయన భూమి మీద విధించినప్పుడు దుష్టులకి నీతిమంతులకి తేడాను దేవుడు తప్పకుండా చూపించేటువంటి వాడుగా ఉంటాడు. దుష్టులు నీతిమంతులు ఎప్పుడు కూడా ఒకటి కాదు. దుష్టులకి లేకపోతే నీతిమంతులకి ఒకే రకమైనటువంటి మరణాన్ని కూడా దేవుడు విధించేటువంటి వాడుగా ఉండడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒకవేళ ఏదైనా విపత్తు కలిగినప్పుడు, లేకపోతే ఇబ్బంది కలిగినప్పుడు, అందరికీ వచ్చినటువంటి ఇబ్బంది మనం కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వీటి నుండి దేవుడు మనకు విడుదలనిచ్చేటువంటి వాడుగా ఉంటాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకవేళ బైబిల్ తెరిచినట్లయితే 34వ కీర్తనలో 19వ వచనంలో దావీదు గారు మాట్లాడతారు, దేవుడు ఒకవేళ శ్రమలను మన జీవితంలో అనుమతిస్తే ఆ శ్రమల నుండి కూడా దేవుడు మనల్ని బయటికి తీసుకుని వస్తాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే దేవుడు వాటన్నిటిలో నుండి వారిని విడుదల చేస్తాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఎవరైతే ఈ యొక్క ఇబ్బందికరమైన సమయంలో, ఇండియాలోని కావచ్చు, అబ్రాడ్లో కావచ్చు, ఎవరైతే ఈ యొక్క వైరస్ ఇన్ఫెక్షన్ని బట్టి ఇబ్బంది పడుతున్నారో వారందరితో నేను మనవి చేస్తూ ఉన్నాను, ఇఫ్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నీవు దేవుని బిడ్డవైనట్లయితే దేవుని యొక్క భద్రత నీకుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు నీతిమంతునికి దుష్టునికి తేడాను చూపించేవాడుగా ఉంటాడు. ఇద్దరికీ కూడా ఒకే రకమైనటువంటి న్యాయమును దేవుడు అప్లై చేసేటువంటి పరిస్థితి ఉండదు. అన్జస్ట్ పీపుల్ ఆర్ జడ్జ్డ్, ఎవరైతే అనీతిమంతులుగా ఉన్నారో దుష్టులుగా ఉన్నారో వాళ్ళకి దేవుడు తీర్పు తీర్చినప్పుడు
దేవుడు నీతివంతుల్ని కాపాడేవాడుగా ఉంటాడు, ఆ ఆపదల నుండి వారిని విడిపించేటువంటి వాడుగా ఉంటాడు, ఆ యొక్క ఇబ్బంది నుండి వారిని విడిపించేటువంటి వాడుగా ఉంటాడు, ఆ ఇబ్బంది నుండి బయటపడేటువంటి మార్గాన్ని దేవుడు చూపించేటువంటి వాడుగా ఉంటాడు, దాని నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొరకైనటువంటి అవకాశాలని దేవుడు మనకు కల్పించేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఆ యొక్క విడుదల, లేకపోతే మీకు ఇస్తున్నటువంటి ఏర్పాట్లు దైవ ప్రేరేపితమైనటువంటి దైవ నిర్ణయమైనటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంచుకోవడానికి కొరకై మీరు ఇష్టపడాలని నేను కోరుతా ఉన్నాను. మీరు ప్రార్థన చేయండి, దేవా మీరు నాకు ఏర్పరిచినటువంటి మార్గం, మీరు నాకు ఏర్పరిచినటువంటి భద్రత, వాటిలో నేను ఉండడానికి నేను ఇష్టపడుతున్నానని ప్రభుతో చెప్పండి. దేవుడు మనల్ని దుష్టుల్ని వేరుపరిచేటువంటి వాడుగా ఉంటాడు. దేవుని యొక్క బిడ్డలకి ఇచ్చేటువంటి భద్రత వేరుగా ఉంటుందన్న విషయం మీరు ఎప్పుడు గుర్తించాలని కోరుతున్నాను. ఆయన సర్వలోక న్యాయాధిపతి అన్న విషయాన్ని ఇది నాన్న మనం గుర్తుపెట్టుకుందాం. అందును బట్టి దేవుడు ఈ పరిస్థితులన్నింటినీ ఆయన ఉనికిలోని తీసుకొని వచ్చాడు. తద్వారా న్యాయము తీర్చేటువంటి దేవుడు లోకములో ఉన్నాడని ప్రజలు గుర్తించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మీరు కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి ఇంకొక మాటని నేను మీ యొక్క గమనానికి తీసుకొని రావాలని ఆశపడతా ఉన్నాను. 58వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగా ఉంది, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. అనగా నిశ్చయముగా న్యాయం నీతిమంతులకు ఫలము కలుగుతుంది. ఎవరైతే నీతిని అనుసరించే వాళ్ళుగా ఉన్నారో వాళ్ళకి దేవుడు ఫలాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. వాళ్ళకి దుష్టులకి వాళ్ళకి దుర్మార్గులకి దేవుడు తేడాను చూపించేవాడుగా ఉన్నాడు. అంతేకాదు నీతిమంతులతో కూడా దుష్టుల్ని ఏకంగా దేవుడు సమముగా ఎంచేటువంటి పరిస్థితి ఉండదని కూడా గుర్తుపెట్టుకోండి. అంతేకాదు దేవుడు భక్తిహీనులకు న్యాయమును తీర్చడానికి ఆయన లేచినప్పుడు దేవుడు ఇలాంటి మార్గాలన్నింటినీ ఉపయోగించుకొని దేవుడు ఈ లోకములో తన యొక్క ఉనికిని ఆయన చాటేటువంటి వాడుగా ఉంటాడు, తన యొక్క ఉనికిని చూపించేవాడుగా ఉంటాడు. దేవుడు ఉన్నాడని న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడనే విషయాన్ని ప్రజలకు తెలియపరచడానికి ఈ పరిస్థితులన్నింటినీ దేవుడు వాడుకునేటువంటి వాడుగా ఉన్నాడన్న విషయాన్ని నేను మీ యొక్క గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఈ యొక్క విషయాల ద్వారా మీ యొక్క హృదయాల్లో ధైర్యము, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారికి నిశ్చయత కలుగుతుందని నేను నమ్ముతున్నాను. దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎప్పుడు సిగ్గుపడేటువంటి వారుగా ఉండరని దేవుని వాక్యం యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెబుతుంది. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని ధైర్యపరచునిగాక. మీరు వెళ్తున్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మీకు తోడుగా ఉండి మీకు విడుదలనివ్వాలని నేను కోరుకుంటున్నాను. అది మా యొక్క ప్రార్థన అయి ఉన్నది. అలాగే చేయడానికి దేవుడు మీకు సమృద్ధి అయినటువంటి కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలుపుకుంటున్నాము. ఇప్పటి వరకు మీరు విన్న వాక్య సందేశం ద్వారా మీరు ఎంతగానో దీవించబడ్డారని మేము నమ్ముచున్నాము. మీ ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని స్థిరులుగా నిలపడానికి ప్రభు యేసుక్రీస్తు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకే స్తుతి ఘన మహిమలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఆదివారం జరిగే ఆరాధన కొరకు మీరు హాజరవ్వాలని కోరుకున్నట్లయితే మీరు సంప్రదించవలసిన మా చిరునామా జయోన్ వర్షిప్ సెంటర్, 5-180 9th Cross, భైరవ్ నగర్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మీ ప్రార్థనా విన్నపముల కొరకు మరియు అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9010930667.